वेलकम टू डी टू न्यूज़। तूर्प गोदावरी जिला जग्गंपेट स्थानिक चिरवगट्टु किंद उन्न पल्लपु वीधिलो श्री विराट पोतलूरु वीरब्रह्मेंद्र स्वामीवारी आलयं वद्द వినాయకుడు అయ్యప్ప స్వామి కుమారస్వామి మరియు దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది। దీనిలో భక్తులు పల్లపు వీధి ప్రజలు ఆలయ కమిటీ మరియు బాలగంతి యూత్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భవానీలు పీఠం పెట్టుకొని అంగరంగ వైభవంగా అమ్మవారి మాలను ధరించడం జరుగుతుందని ఈ సంవత్సరం భక్తులు పల్లపు వీధి పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అందరి సహకారంతో జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో శంకర పాపారావు మాసరపు శ్రీరాములు కొల్లి సత్యబాబు పతిగొళ్ళ నాగరాజు డెక్కా సత్యబాబు శంకర సూరిబాబు బాలగంపతి యూత్ ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు। మనవి మన పల్లెపీతిలో వెలుసున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సన్నిధిలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి అలాగే కనకదుర్గ అమ్మలకన్న అమ్మ కనకదుర్గ అమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగింది। భక్తులందరూ కూడా వారి యొక్క వారందరూ కూడా ధన సహాయాలతో చేశారు। చాలా గొప్పగా జరిగింది। అలాగే గురుగారు పల్లప్పారావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది। అలాగే పాపారావు గారు మాధవ రాము గారు అలాగే గణపతి యూత్ వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా భవానీలు మాలేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గుడిని అభివృద్ధి చెందుతూ అలాగే కమిటీ వారితో కూడా అందరికీ సహకరించుకుంటూ జగ్గంపేటలో ఒక బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి। అందరూ కూడా దర్శించుకుంటారు। మన జగ్గంపేట గ్రామంలో పల్లపు వీధిలో వెంచేసి ఉన్న శ్రీ మద్వి విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ సన్నిధిలో ఈరోజు ఉదయం 11:39 శ్రీ విఘ్నేశ్వర స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినది। అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు గణేష్ యూత్ సభ్యులు మరియు గురుభవాని పల్లెప్పరావు గారి సారథ్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమములు జరిగినాయి। అలాగే శంకర పాపారావు గారు మాసరపు రాము గారు అండ్ సన్స్ వారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి। ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ సభ్యుల తరఫున గణేష్ యూత్ సభ్యుల తరఫున మా యొక్క భవాని బృందం అందరూ కూడా మా యొక్క